విశ్వాసముచ్చువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ ప్రభువా, ప్రేమగలము తండ్రి, ఈ పరిశుద్ధ ఆరాధనా దినము మేము కొద్దిమంది అయినప్పటికీ పరిశుద్ధ సన్నిధానంలో మందిరంలో వచ్చి నిన్ను ఆరాధించడకు, నిన్ను మహిమపరచడకు కృప అనుగ్రహించినందుకై స్తోత్రములు. పరమ తండ్రి, మేము చదివిన వేద భాగం నిమిత్తమై స్తోత్ర పరిశుద్ధ గ్రంథంలో మేము చదివిన వేద అంశమును నీవు ఈ దిన మమ్మల్ని ప్రభువా నేర్పించి మాతో మాట్లాడము. మాకు అవసరమైన ఆత్మీయ ఉత్తేజనం కలిగజేసే మాటలో ప్రభువా సరి అయిన మార్గంలో మమ్మల్ని నడిపించిన పరిశుద్ధి ఆత్మ దేవుడు కృప దయచేయాలి. నీ వాక్యము చేతనే మేము బ్రతుకగలము. వాక్యము లేకపోతే ప్రభువా మేము జీవించలేమయ్యా. కనుక జీవాహారమైన నీ వాక్యము మాకు దయచేయము. పరిశుద్ధాత్మ సహాయం దయచేయము. పరిశుద్ధ వాక్యము నుంచి బోధించుడుకు నీ పరిశుద్ధాత్మ సహాయము నీ దాసుడు నా మీదకి దయచేయము. వాక్య ప్రత్యక్షత దయచేయము. దేవుని బిడ్డలు ప్రభువా ఈ వాక్యం వింటుండగా వారి జీవితంలో ఒక నూతనమైన ఆత్మీయ మలుపు వారికి అనుగ్రహించము. దీవించి ఈ పరిచర్య ప్రభువా నీ చేతికి అప్పచెప్పదు. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన చేయిస్తూ ఉన్నాము తండ్రి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదామా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మంచిది. ఇక్కడ సన్నిధిలో మీకు అందరికీ అలాగునా, మరి జూమ్లో ఉండే మన దేవుని బిడ్డలైన మీకు అందరికీ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మమ్మల్ని మనల్ందరినీ దీవించి ఆశీర్వదించుగాక. ఈ పరిస్థితులు కూడా దేవునికి మహాకృప మనకు కాపుదలు ఉండాలి. స్తోత్రం. మనము నిర్లక్ష్యంగా నెగ్లెక్షన్గా అశ్రద్ధగా ఉండకూడదు. అయినప్పటికీ మనకు మంచి యొక్క విశ్వాసం ఉండవలసింది. యేసు ప్రభు వారి రక్తం చేత నేను కడుగబడిన వ్యక్తిగా ఉన్నాను. స్తోత్రం. అందువలనే మనం అందువలనే యేసు ప్రభు రక్తం చేత ముద్రింపబడిన వ్యక్తిగా ఉంటున్నారని మనకు ఆ విశ్వాసం ఎల్లప్పుడూ ఉండాలి. ఈ మధ్యలో ఏమైందంటే, గడిచిన 3-4 డేస్ బ్యాకే ఒక దేవ సేవకులు కూడా ఒక పాస్టర్ గారు కూడా కరోనా వైరస్ చేత మరణించడం జరిగింది. స్తోత్రం. అంటే మరణం ఏ విధమైనప్పటికీ సరే, స్తోత్రం దేవునికి స్తోత్రం, మనకు మంచి విశ్వాసం ఉండాల్సి ఉంది. స్తోత్రం. ఎప్పటి వరకు, ఎంతకాలం మనము ఈ లోకంలో బ్రతకవచ్చుంది, అంతవరకు. స్తోత్రం. కరోనా వైరస్ నాకు రాదు, మనకు రాదు అని చెప్పడానికి లేదు. స్తోత్రం. మనకు తెలుసు కదా, ఈరోజు పేపర్లో మనం చూస్తే ఒక ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, మాజీ మంత్రి వారందరూ చనిపోవడం జరిగిందని. స్తోత్రం. మనకు తెలుసు కదా, ఈ లోకానుసారి చెప్తే గొప్ప వాళ్ళన, అంటే నిన్న అమితాబ్ బచ్చన్ అనే ఒక ఫిలిం స్టార్, అతని కూడా, అతని కుటుంబ సభ్యులు కూడా కరోనా సోకడం జరిగిందని. స్తోత్రం. అందువలనే స్తోత్రం, చిన్నవారో పెద్దవారో గొప్పవారు ధనిలో ధనవంతులో అని ఏం లేదు. స్తోత్రం. కానీ స్తోత్రం, ఒకవేళ ఏదైనప్పటికీ సరే మనము యేసు ప్రభు వారి పరిశుద్ధ రక్తములో మనము ముద్రింపబడి ఉన్న వారమే ఉంటున్నాం. ఒకవేళ ఈ దిన మనము ఆ వైరస్ చేత చనిపోతే, స్తోత్రం, మరి పరలోకంలో మనం కలవాల్సింది. ఆ నిరీక్షణ కలిగిన వారై మనం ఉండాల్సింది. ఎల్లప్పుడూ దేవుని బిడ్డలన మనకు ఆ మంచి నిరీక్షణ ఉండాలి. నిరీక్షణ లేని వారై మనము ఉండకూడదు. నిరీక్షణ కలిగి ఉండాలి. మనకు దేవుని పరిశుద్ధ వాక్యం వందలాది ఆధారమైన వాక్యం చెబుతుంది. మనం ఇక్కడ అన్నిలో ఉంటున్నాం, పరదర్శులు ఉంటున్నాం. మన సొంత దేశం ఇది కాదు, మన సొంత స్థలం ఇది కాదు. మనం పరలోకంలోకి వెళ్ళాల్సింది, అక్కడ శాశ్వత కాలం ఉండాల్సిందని. అందువలనే మరి ఒకసారి ఈ పరిశుద్ధ ఆరాధన ద్వారా ఏమైందంటే, మనము మరి దేవుని రాజ్యం కొరకాయి, రాజ్యముకు సమీపమై ఉన్న ఆ పరిస్థితుల్లోనికి రావాల్సింది. ఈ లోకంలో మనం ఇలాగే ఎంతకాలం మనకు వెళ్దామో మనకు తెలియదు. ఇంకే మనం నష్టమైనటువంటి ఆరాధన దినములు తిరిగి వస్తుందో మనకు తెలియదు. కానీ ముందున్న దినములలో చాలా కఠినమైన పరిశోధనలు వస్తాయి కూడా. స్తోత్రం. దాన్ని ఎదిరించి స్తోత్రం, యేసు ప్రభు రాకడ కొరకాయి, లేకపోతే మనం ఆ పరలోకం చేరే వరకు మన నమ్మకస్తులుగా ముందుకు సాగుతాం. కాబట్టి దేవుని పరిశుద్ధ గ్రంథములను మంచి లోతైన బోధ మనం నేర్చుకోవడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు సహాయం చేస్తున్నారు. గడిచిన 2 వారములు మనము దేవుని రాజ్యం గురించి వారిని చెప్పడం జరిగింది. ఈ దినము దానికంటే వ్యత్యస్తమై, స్తోత్రం, దేవుని బిడ్డలను మనము పాటించవలసిన, లేకపోతే మనలో ఉండవలసిన కొన్ని కార్యములలో మాటలలో మనము ఇక్కడ ధ్యానం చేద్దాం. 37వ వచనము, 7వ వచనములో అంటే యేసు ప్రభు వారి యొక్క పరిచయంలో కొన్ని మనకు పరిచయమైన చాలా ఫేమిలియర్ అయినటువంటి కొన్ని వచనాలు ఉన్నాయి. దానిలో 37వ వచనము ఇక్కడ మనం చదువు
ఎవడైనను దప్పికొనిని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను దప్పి తీర్చుకొనవలెను అని మనం చదువుతున్నాము. ఎవడైనను దప్పికొనిన యేసు ప్రభువారు ఆ పండుగ దినములో ఇంగిన ఇలా మనం చదువుతున్నాం. ఆ పండుగలో మహాదినమున అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకోవలెను అని స్తోత్ర పండుగ గురించి లేకపోతే ఇదే విషయాన్ని కొన్ని నేను చెప్పకుండా పరిశుద్ధి ఆత్మ యొక్క కార్యము మనం ఇక్కడ చూడగలము. ఇక్కడ 39 వచనం చదివితే పరిశుద్ధి ఆత్మ గురించి చెప్పుతుందని నిస్సందేహం మనకు అర్థమవుతుంది. తన యందు విశ్వాసం ఉంచు వారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాడు. తన యందు విశ్వాసం ఉంచు వారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాడు. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. ఓకే, అయితే పరిశుద్ధి ఆత్మ గురించి ఈ మాట చెప్పేదని నిస్సందేహం మనము గ్రహించుకోవాల్సింది. అదే 39 వాక్యం అదే చెప్పేది, ఆయన విశ్వసించి వారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. ఓకే, క్లియర్ అయింది. అక్కడే పరిశుద్ధి ఆత్మ గురించి ఇక్కడ ఈ మాట చెప్పేది అనమాట. స్తోత్రం. కానీ ప్రజలలో మనము ఈ దినములలో మన సమాజంలో ఒక అంటే ఆ అభిప్రాయం ఇలా ఉంది, పరిశుద్ధాత్మ అని చెప్పగానే వెంటనే అన్య భాషలు మాట్లాడడం ఈ యొక్క తత్వం తీసుకొస్తున్నాము. అలాగే మనము అనుకోకూడదు. స్తోత్రం. పరిశుద్ధి ఆత్మ అంటే అని చెప్పగానే భాషల గురించి స్తోత్రం. యేసు ప్రభు వారు తన శిష్యులనే ఊది స్తోత్రం ఊది ఆత్మను పొందుడి అని చెప్పారు. పరిశుద్ధి ఆత్మ అభిషేకం గురించి భాషల గురించి మనము అపొస్తలుల కార్యంలో మనం చూస్తున్నాము 2వ అధ్యాయంలో. కానీ ఇక్కడ మనం చూస్తుంటే తన యేసు దేవుని పరిశుద్ధి ఆత్మ అనగా సత్వస్వరూపిణి ఆత్మ మనల్ని సర్వ సత్యములను నడిపించే ఆ ఆదరణకర్త ఆత్మ గురించి ఇక్కడ చెప్పబడుతుంది మాట మనం గ్రహించుకోవాల్సింది. మరి ఒకసారి మనము 37లోకి వస్తాము. ఎవడైనను దప్పి కొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకోనవలెను. ఓకే, ఇక్కడ ఒక ఆత్మీయమైన దాహం మనం ఇక్కడ చెప్పేది ఏమనగా యేసు ప్రభు వారు కూడా ఏమైంది దప్పి గురించి జలము నీరు గురించి చెప్పితే కూడా కింద చెప్పబడుతుంది ఆత్మ గురించి, పరిశుద్ధ ఆత్మ గురించి. అందువల్లనే ఆ దృష్టిలో ఆ దృష్టికోణంలో మనం ఈ వాక్యమునే మనము విడదీసి మనం నేర్చుకోవాల్సింది. పరిశుద్ధి ఆత్మ గురించి దేవుని పరిశుద్ధ గ్రంథములో ఆత్మన జలము నది ఇత్యాది విషయముకు సమమై పోల్చి చెప్పబడిన వచనాలు దేవుని బిడ్డలు మనకు అంటే కొత్తగా కాదు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో దేవుని ఆత్మని నదికి సమమై లేకపోతే వాటర్ నీరుకు సమమై పోల్చినటువంటి అనేక సంభవాలు లేకపోతే చరిత్రలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలము. ఇక్కడ దప్పికొనిన ఎవడైనా నా యొద్దకి వచ్చి దప్పి తీర్చు మనవలను అనగా సో ఆత్మ అనుభవము కలిగిన వారే మనం ఉండాలి అని మనం అక్కడే తెలుసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక్కొక్క పదము లోకి కూడా అనేక ఆత్మీయ అర్థములు ఇమిడి ఉంటుందని మనం తెలుసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని సందర్భంలో ఒక వాక్యం మనం చదువుతుండగా దానిలో మనకు తెలిసినటువంటి ఆలోచన కాకుండా ఇంకొక వైపు ఇంకొక రీతిలో దేవుని ఆత్మ ఆ వాక్యమును బయలుపరుస్తారు. అది దేవుని వాక్యమునగా జ్ఞాన ఆత్మ అని మనం చెప్పేది. స్తోత్రం. ఆ విధంగా ఇక్కడ మనం చూస్తే మనగా మొట్టమొదటిగా దప్పి తీర్చుకోవాలని కోరుతున్నారు. నా యొద్దకి వచ్చి దప్పి తీర్చుకోవాలి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఆ పదమును ఒక్కసారి ఫోకస్ చేయాలని, నా యొద్దకి రావాలి. ప్రభు కోరుతున్న మాట ఏమనగా ప్రతి ఒక్కరూ యేసు దగ్గర వచ్చి ఆ దప్పి తీర్చుకోవాలి అని కోరుతున్నారు. యేసు దగ్గరికి రావడం మనం అనుకున్న ప్రకారము అంత సునాయసముగా యేసు దగ్గరికి వెళ్ళడము ఆధ్యాత్మిక విషయంలో చెబుతున్నాను, అది మనకు సాధ్యం కాదు. దానికి ఆధారంగా పాత నిబంధన గ్రంథంలో మోషే గురించి మనకు తెలుసు. మోషే ఒక ముళ్ళ పొద చూసినట్లు మనము నిర్గమ గ్రంథంలో 3వ అధ్యాయంలో చదువుతుంటున్నాము. ఒక విస్మయమైన లేకపోతే ఒక వింత అయిన ఒక అద్భుతమైన ఒక సంగతి తాను చూస్తుంటున్నాడు. ఇదే అంటే ఇలాగే తాను ఎప్పుడూ ఎన్నడూ చూడలేని ప్రకారము ఆ ముళ్ళ పొద మండుచుంటుంది కానీ కాలిపోతలేదని. సర్వసాధారణంగా ముళ్ళ పొద మండి అది కాలిపోవాల్సిందే, కానీ అది కాలిపోతలేదు కదా అని ఈ వింతైన కార్యం ఏమని చూడడానికి దగ్గరికి వచ్చినప్పుడు దగ్గరికి వస్తున్నాడు. ప్రభు చెబుతున్నాడు, మనకు తెలుసు కదా మోసే మోసే నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ స్థలం కాబట్టి నీవు అలాగే నిన్న ముందు నడిచిన ప్రకారం
రావడానికి వీలు లేదు నీ కాళ్ళు నీ పాదరక్షలు లేకపోతే నీ చెప్పలు తొలగించుము అని చెప్పే విషయాల్లో మనకు తెలుసు స్తోత్రం అంటే అక్కడ దేవుని సన్నిధానంలోనికి దేవుడు ఉన్న స్థలంలోనికి తాను వెళ్ళొచ్చుండగా అక్కడికి దేవుని బిడ్డలైన మనము నేర్చుకున్నటువంటి గుణపాఠం ఏమనగా దైవ సాన్నిధ్యంలోనికి దేవుని సన్నిధానంలోకి వెళ్ళినప్పుడు ఉన్న పాటను పోవడం కుదరదు. వారి జీవితంలో ఒక రూపాంతరం లేకపోతే ఒక ప్యూరిఫికేషన్ అని చెప్పవచ్చు, లేకపోతే ఒక పరివర్తనము, లేకపోతే ఒక పరిశుద్ధత కావాలి అని చెప్పవచ్చు. పరిశుద్ధత ఉండే మాత్రమే దైవ సాన్నిధ్యం అనుభవించడం సాధ్యమవుతుందని ఆ వాక్యం మనల్ని నేర్పిస్తుంది. అయితే మోషే చాలా ఆశతో వెళ్ళినప్పుడు ప్రభు చెప్తుంది, నేను నా దగ్గరికి రాకూడదు, నీ స్థలము పరిశుద్ధం, నిన్నే ఉండే నీవు ఈ స్థలంలో నేను గొర్రెలే మేపించు నడిచేది, కానీ ఈ దినము దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు అక్కడ దిగి వచ్చిండు కాబట్టి ఈ స్థలము పరిశుద్ధం, నీ చెప్పులు తీసివేయమని చెప్పిన విషయాలు మనకు నిస్సందేహం తెలుసు. అక్కడే స్తోత్రం. అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది స్తోత్రం పరిశుద్ధత కావాల్సింది. తన జీవితమునే పరిశోధించి పరిశుద్ధతగా ముందుకు సాగాలని మనం దానిని ఆత్మీయ గుణపాఠంగా నేర్చుకున్నాం. ఇదే మాటనే అపొస్తలుడైన యాకోబు చెబుతున్నాడు 4వ అధ్యాయంలో, దేవుని ఎదుగు రండి స్తోత్రం, అపవాదిని ఎదురించి అప్పుడు ఆయన మీ ఎదురు చదువు బిడ్డ. కాబట్టి దేవునికి లోబడి ఉండి, దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించు. మనం చదివే మాట యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వచనం, యాకోబు 4:7 చదువుతున్నాం, చదువు బిడ్డ. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, దేవునికి లోబడి ఉండుడి అపవాదిని ఎదిరించు, అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఓకే, దేవుని యొద్దకు రండి. ఇప్పుడు చూసారా కదా, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. నీ యొద్దకి వచ్చును. 9, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి, వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చుకొనుడి, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. ఒక వాక్యం పాపులారా, చేతులు పాపులారా, పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, చేతులను శుభ్రం చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. మీరు ఆ 7, 8, 9 వచనాలు చదువుచుండగా దేవుని ఎదుగు రండి అని సింపుల్గా యాకోబు అపొస్తలు చెప్పారు, కానీ దాని వెనకాల జరిగే మరి ఎన్నో కార్యములు ఇక్కడ జరుగుతున్నాయి. మొదటిగా దేవునికి లోబడి ఉండుడి, తర్వాత అపవాదిని ఎదిరించుడి, దేవునికి ఎదురండి అప్పుడు ఆయన మీ ఎదురు చూస్తున్నారు. అయితే చాలా రిస్ట్రిక్షన్ చాలా, తర్వాత ఏమంటే పాపులారా మీ చేతులు శుభ్రం చేసుకోండి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. అయితే ఇక్కడ మనం చదువు వినిదించుండగా ఏమంటే మనం అనుకున్న ప్రకారము యేసు దగ్గరికి వెళ్ళడం, దైవ సాన్నిధ్యంలోనికి వెళ్ళడము, దానిలో ఏమంటే మనం చాలా స్పందించవలసి ఉంది, మనలో చాలా ప్రక్రియలు జరగవలసి ఉంది స్తోత్రం. లేకపోతే ఒట్టి భ్రమ, ఎక్కువ ప్రార్థన చేస్తే ఏసయ్య దగ్గర వెళ్ళడము, ఎక్కువ భాషలు మాట్లాడితే ఏసయ్య దగ్గర వెళ్ళడం అని అనుకోకూడదు దేవుని బిడ్డ స్తోత్రం. ఈ కార్యక్రమంలో ఉండదని మోషే దేవుని దగ్గరికి అక్కడికి వెళ్ళినప్పుడు చెప్పులు తీసిపెంచు, ఇలాగే అనేక వాక్యములు మనం చూడగలము. ఇక్కడ యాకోబు సరిగా చెప్పుతుంది మాట ఏమనగా దేవునికి లోబడి ఉండాలి, దేవుడు మన దగ్గరికి. ఇప్పుడు చూడండి, దేవునికి దగ్గరగా వెళ్ళడము, యేసు ప్రభుకు దగ్గరగా వెళ్ళడము, అసలు ఏసయ్య అనే కోరిక ఏమనగా నేను మీరు తనతో పాటు ఉండాలి అని స్తోత్రం. మనల్ని యేసు ప్రభు దూరపరిచే క్రియలే ఈ దిన మనం స్తోత్రం. యాకోబు అక్కడే మళ్ళొకసారి మనం శ్రద్ధగా వినండి, దేవునికి లోబడి ఉండాలి, దేవునికి లోబడి ఉండడి ఎదిరించాలి, దేవునికి మనము లోబడాలి. దేవునికి లోబడం అంటే దానికి అర్థం దేవుని వాక్యముకు, దేవుని ఆజ్ఞలకు, దేవుని ఉపదేశముకు, దేవుని బోధ దేవుని ఉపదేశముకు మనం లోబడాలి స్తోత్రం. మనకేమైతే ఇష్టం ఏసయ్య చెప్పిన బోధ దాన్ని మనం పాటించాలి. అదే దేవునికి లోబడడం అంటే దాన్ని అంగీకరించాలి, ఏసయ్య తన వాక్యమని అంగీకరించాల్సింది స్తోత్రం. అది కఠినమైనది కాదు, ఏసయ్య చెప్తున్నారు నా కాడి ఎలా ఉంటుందని సులువుగా ఉంటుందని స్తోత్రం, అది చాలా తేలిగే ఉంటుంది, కానీ మనకు అది విసమ్మతం, మనం అనుసరించడానికి ఇష్టం లేదు.
లోకానుసారము లోక ఆచారములు పద్ధతులు సంప్రదాయములు పాప స్వభావములు అన్నీ దానిలో మనం ఉన్నాము దేవునిలోకి వచ్చినప్పుడు మనము సోదరు చాలా దానికి విధిరేదం అవుతుంది దేవునికి మనం లోబడాలి మొట్టమొదటిగా మన క్రైస్తవ జీవితంలో ఆత్మీయ ఎదుగుదల ఉండాలి దేవునికి దేవుని వాక్యముకు దేవుని ఆ పద్ధతులకు దైవ ఆలోచనకి మనం లోబడాల్సింది అది మనకు బహుశా ఇష్టం కాకపోతే సారీ అది కష్టమైనప్పటికీ మన మనస్ఫూర్తిగా దాన్ని అంగీకరించాలి స్తోత్రం లేని వారినే దొంగ అబద్ధికులు అని వాక్యం చెప్తుంది ఇంకొక అపొస్తలుడు చెప్తున్నారు నా ఆజ్ఞలు పాటించకుండా నా ఆజ్ఞలు గైకని వారు దొంగలు అబద్ధికులు అని చెబుతుంటున్నారు కాబట్టి దేవుని ప్రేమనారా స్తోత్రం పరలోక రాజ్యంలోకి వెళ్ళడానికి అయి లేకపోతే యేసయ్యకు గమ్యమై ఉండడానికి అయి మనం ఏం చేయాలి మనము దేవుని సన్నిధి పూర్తిగా ఆ సబ్మిషన్ సమర్పణం కలిగిన వారే స్తోత్రం ఎవరు కూడా పరిస్థితులు లేదని వాక్యమే చెబుతుంది బహుశా నా జీవితంలో మన జీవితంలో ఉండే కూడా అనుతాపం కలిగిన ఒక హృదయం మనకు కావాలి పశ్చాత్తాపం కలిగిన ఒక హృదయం కావాలి దేవుని యందు అనేక ఆరాధన గీతములు రచించిన మహా గొప్ప భక్తుడు దావీదు మహారాజు దావీదు గురించి స్తోత్రం యేసు అంటే అపొస్తలుల కార్యములు నా ఇష్టానుసారం స్తోత్రం అని చెబుతూ అంటే అంత ప్రియమైనటువంటి వ్యక్తి దావీదు దావీదులో కూడా పాపం వచ్చింది దావీదు కూడా పాపం చేసినట్టు మనకు తెలుసు స్తోత్రం దావీదు ఇది ఒక పశ్చాత్తాప కీర్తన 51 కీర్తన మనం చదువుతుంటున్నాము నాదాన్ ప్రవక్త అంటే ఆలోచనకర్త అయినటువంటి దావీదుకు సలహాదారుడైనటువంటి నాదాన్ ప్రవక్త వచ్చి కొన్ని విషయాలు తనకు చెప్పినప్పుడు తప్పు నీ తప్పు చేశాను అని చెప్పినప్పుడు స్తోత్రం దాన్ని వెంటనే ఏం చేశారంటే అతడు స్తోత్రం ప్రతిస్పందించి తగ్గించుకున్నాడు అనుతపించాడు దేవుని సన్నిధానములు తాను అనుతపించి ఒప్పుకొని ప్రార్థన చేస్తుంటున్నాడు దేవా క్షమించుము నేను పాపంలో పడిపోయాను నీ ఆత్మని నాయకు నుంచి తీసిపోయి మళ్ళీ అవకాశం నాకు దయచేయము ఇక నేను అని స్తోత్రం తను ఒప్పుకోవడం జరిగింది అంటే మనము దేవుని దగ్గరికి మనం రావాలంటే మనలో ఎల్లప్పుడూ ఆ తగ్గింపు అనుభవం కావాల్సింది దావీదు అలాగే ఒప్పుకొని పాపములో బలహీనలు ఒప్పుకొని దేవుని తగ్గించుకొని స్తోత్రం తాను రచించిన కీర్తనమే మనకేమైందంటే అది లేదు స్తోత్రం మనం అలాంటి ఆ త్రవకి వెళ్ళే వాళ్ళమే కాదు స్తోత్రం అలాగే ఉండకూడదు అయితే ఆ సమర్పణ మనకు కావాలి దేవుని ఎందుకు మనం ఏమైందంటే దేవునికి లోబడాలి దేవునికి లోపల అపవాదిని ఎదిరించి అప్పుడు ఆయన మీ ఎందుకు వస్తారు అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి చేతులను శుభ్రం చేసుకొనుడి ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి వ్యాకుల పడుడి దుఃఖపడుడి ఏడువుడి ఇదన్నీ ఎందుకు చేయాల్సింది ఇదే ఇక్కడ శవ సంస్కారం జరుగుతుందా వ్యాకుల పడాలి దుఃఖపడాలి ఏడవాలి సమాధి కార్యక్రమమేమీ కాదు దైవ సాన్నిధ్యం అనుభవించాలండి దేవుడు స్తోత్రం నీ దగ్గరికి రావాలండి లేకపోతే దైవ సాన్నిధ్యము మీకు సమీపం ఉంటాయి ఈ పశ్చాత్తాప అనుభవం మనకు రావాలండి ఓకే అంటే నేను ఈ మాట ఎందుకు చెప్పండి యేసు దగ్గరికి వెళ్ళడం యేసు దగ్గరికి వెళ్ళడం ఒకటి పరిశుద్ధ వాక్యానుసారం నిస్సందేహంగా నేను చాలా గట్టిగా చెప్పవచ్చు చెప్పబడుతున్నాను ప్రియమైన దేవుని నేను వాస్తవం చెప్పిన ఒక మాట ఏమనగా ఎవరైనప్పటికీ ఈ ప్రకారము యేసయ్య దగ్గరికి వెళ్ళుచుండగా వారి జీవితాన్ని అద్భుతమైన రీతిలో దేవుడు మారుస్తారు వారిని దేవుడు అద్భుతమైన రీతిలో ఆశీర్వదిస్తారు ఈ ప్రకారము ఈ ప్రక్రియ ప్రకారము ఈ అనుదానముతో ఈ సమర్పణముతో ఈ తగ్గింపుతో యేసు దగ్గరికి ఎవరైతే వెళ్ళి అలాగే తిరిగి రాలేదు వారిలో ఎంతో అద్భుతమైన మార్పు కలిగింది దేవుని పరిశుద్ధ వాక్యం అది నేర్పిస్తుంది ఒక దినము యేసు ప్రభు ఒక ఊరిలో ఒక భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు ఆ పట్టణంలో పాపాత్మురాలని స్త్రీ వచ్చింది ఆమె వచ్చిన తర్వాత ఏమైందంటే స్తోత్రం ఇది యేసయ్య మనకు నిలుచుకొని తను ఏడ్చి స్తోత్రం తన కన్నీరుతో స్తోత్రం బాధను తడిపి తల వెంట్రుకలతో దుడిచి తన అత్తరుగుటి స్తోత్రం తన మీద పసి స్తోత్రం ఈ సంఘటన మనము లూకాస్ వార్తలు చదువుతుంటున్నాము మరలపరచండి ఇలాగే పాపములు ఒప్పుకున్నటువంటి అనేక వ్యక్తులను మనము పరిశుద్ధ గ్రంథంలో చూడగలం
స్తోత్రం. వ్యవహార సువార్తలు మనం చదువుతుంది కదా, పట్టణంలో పాపాపురాలైన స్త్రీ స్తోత్రం. ఆ సమయ స్త్రీ యేసు ప్రభు గారి దగ్గరికి వచ్చారు. యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ ఆమె యేసుప్రభుతో ఆమె మాట్లాడుతుండగా కొద్ది సమయం మాట్లాడగానే ఆమెకి తన తప్పిదములు కొదువులు పాపములు నీవు అగపడడం జరిగింది. స్తోత్రం. రియల్ రిపెంటెన్స్, రియల్ రివైవల్, యథార్థమైన ఉజ్జీవం ఎక్కడ వస్తుంది? పాప క్షమాపణము, పాపములు ఒప్పుకొని చేసిన పాప మనం ఏమైందంటే అట్టహాసంగా భాషను మాట్లాడుకొని ఎగిరి గద్దులు వేసి ఓకే మంచిదే నేను దానికి ముందే ఉంటున్నాను, నేను 100% దాన్ని సపోర్ట్ చేస్తున్నాను, నేను ప్రార్థన అలాగే ఉంటున్నాను స్తోత్రం. కానీ స్తోత్రం ఆ ఉద్యమం కాదు, చేసిన చెప్పిన తప్పులు ఒప్పుకొని మళ్ళీ ఒకసారి దాన్ని పునరావర్తించకుండా దేవుని జీవితంలో మార్చకుండా వారి జీవితంలో ఉద్యమం ప్రారంభమైంది. వారి ద్వారానే దేవుడు అద్భుతమైన కార్యములు చేసేది. ఆ స్త్రీ ఆ సమరస్త్రీని కూడా మనం చూస్తే మొదలుగా యేసు ప్రభుతో మాట్లాడడం జరిగింది. కొద్ది సమయంలో ఆమె ఏమైంది, తన తప్పిదములు నేను చేసినదని నాతో చెప్పిన వారిని వచ్చి చూడండి అని చెప్పి ఊర్లోనికి వెళ్ళి ఆమె వచ్చేది ఆమెది బిజినెస్ వేరే, ఆమె మధ్యాహ్నం వచ్చేది ఏమనగా నీళ్లు చేతులు కాయ లేకపోతే దాని కొరకు కాయ. కానీ అవన్నీ మర్చిపోయి స్తోత్రం ఊరు వారందరినీ యేసు దగ్గరికి తీసుకొస్తున్నారు. స్తోత్రం. మనము పరలోక రాజ్యంలోకి వెళ్ళండి, పరిశుద్ధత చాలా అవసరం. అందువల్లనే యేసు దగ్గరికి వెళ్ళాల్సింది. యేసు దగ్గరికి వెళ్ళడము అందు మనం అనుకున్న ప్రకారం బహుశా అంటే మళ్ళొకసారి చెబుతున్నాం కనుక భ్రమ పడకూడదు నేను యేసయ్య దగ్గర ఉన్నాను అని. స్తోత్రం. మరి ఒకసారి మనల్ని పునఃపరిశోధన చెయ్యాలి. ఈ పద్ధతులు, ఈ స్వభావము, ఈ బలహీన యాటిట్యూడ్స్, ఈ యొక్క ఇవన్నీ పట్టుకొని మనం ఎలాగే యేసు ప్రభు వారితో ఉండవలసింది. దేవుడు వాక్యం చెబుతుంది స్తోత్రం, ప్రభు పరిశుద్ధుడు, అతడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధుడై ఉండవలసింది. పరిశుద్ధత లేకుండా పరలోక రాజ్యము మనకు నిషేధింపబడుతుంది. ఓకే, తిరిగి వస్తామంటే అందువల్ల యేసు దగ్గరికి మనం ఎలాగే వెళ్ళాల్సింది ఆ రూట్ నేను చూపించాను. ఇంకెప్పుడు మీరు వెళ్ళవచ్చు స్తోత్రం. మరి త్వరగా మనకు అర్థమైంది కదా, ఈజీగా మనం వెళ్ళవచ్చు స్తోత్రం. మనం వెళ్ళి ప్రభువా అని చెప్పగానే స్తోత్రం వెళ్ళిపో అని ప్రభు చెబుతారు. స్తోత్రం. వారు చెప్పారు కదా, నీ ఎవరో మాకు వారు చెప్పారు, మాకు మేము కూడా కన్నికలము, తర్వాత మేము కన్నికా వస్త్రం ధరించాము, మాకు దిబట్టి ఉంటుంది, తర్వాత మళ్ళా రాత్రుల్లో మేము వెళుకు రేపో అని ప్రభు చెబుతారు. స్తోత్రం. అసలు మీ ఎవరో నాకు తెలియదు అని చెప్పారు. నన్ను ప్రభువని పిలిచిన ఎవరు కూడా కాదు, వారికి పరలోకం సిద్ధమవుతుంది. కాబట్టి దేవుని ప్రజలరా, పరలోక రాజ్యం చాలా సమీపమైంది, దేవుని రాజ్యం చాలా సమీపమైంది. దానికి ఒకటి ఈ కరోనా వైరస్ కూడా వచ్చింది స్తోత్రం. కాబట్టి మనము పరిశుద్ధులుగా యేసు ప్రభుత్వ పాట మనం చూపిస్తాం స్తోత్రం. ప్రభుత్వ పాట మనం ఉందాం, మనము యేసయ్యతో పాటు మనము ప్రయాణం సాగుదాం స్తోత్రం. ఎంత ఆశీర్వాదము స్తోత్రం. మన హృదయ పరిశుద్ధత స్తోత్రం. యేసయ్యతో పాటు వెళ్ళుచుండగా ఏమైంది, ఆధార పరిశుద్ధత కాదు హృదయం పరిశుద్ధమై మారాల్చింది. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వారందరిలో అద్భుతమైన మార్పు స్తోత్రం కలిగింది స్తోత్రం. అయితే కొందరు మార్పు వేస్తున్నారు, ప్రభువా వీరితో పాటు నేను వారితో పాటు ఉన్నారు కదా, లేదు వారి నీతో పాటు ఉన్నారు కదా, వారు చేతులు కడగకుండా స్తోత్రం. అది కదా సువార్తలలో పరిశీలన అడుగుతుంటున్నా స్తోత్రం. వారు కొందరు ఇలాగే ప్రశ్నించే వారు ఉంటున్నారు, దేవుని ప్రజల స్తోత్రం. కానీ మనకు మంచి గ్యారెంటీ ఉండాలి, మన హృదయము స్తోత్రం మన పరిశుద్ధానికి మార్పు వేయాల్సింది ఎలా ఉంటుందని. మరి ఒకసారి చెప్పితే అది అధికం చదివితే అధికం కాదని నాకు కనిపిస్తుంది. యాకోబు 4:8లో బాబులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, శుభ్రం చేసి శానిటైజర్ కరోనా రాకుండా శుభ్రం చేస్తుగా. కానీ స్తోత్రము మీ అంటే ఇక్కడ మన చేత మన చేతులలో స్తోత్రం, ఈ చేతులలో పరిశుద్ధత ఉండాలి. యేసయ్య మన చేతులు పట్టుకోవాలి, పరిశుద్ధత ఉండాలి స్తోత్రం. చేతులు శుభ్రం చేసుకోవాలి. ఉండకూడదు, నేను వెళ్ళేది యేసు దగ్గరే, కరెక్ట్ మంచి ఒక్క తీర్మానంతో ఉండాలి స్తోత్రం. ఎలాగే కాదు స్తోత్రం, ఇంకా నాకు ఈ పాత రోత స్వభావం అక్కర్లేదు, నేను జోలికి పోను, నేను వారి విషయంలో వీరి విషయంలో తలపెట్టను, ఆ పనికిరాని పనులు నాకు అక్కర్లేదు. ఆదివారం ఆరాధనలో చాలా కనక గంభీరమై మనము ఆరాధన చేస్తున్నాం, మిగతా దినముల గురించి మనకు ఏమాత్రం గ్యారంటీ లేదు. దిమనుసుకులారా,
యేసు ప్రభు మాత్రమే మనకు రెండు మనసు మనకు ఉండకూడదు రెండు యజమానులు మనకు ఉండకూడదు యేసు ప్రభు మాత్రమే మన బాస్ మనం తిరిగి వస్తాం 7:37 యోహాను సువార్తలలో మనం చదువుతున్నాము ఆ పండుగల్లో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను స్తోత్రం ఇప్పుడు పరిశుద్ధ గ్రంథము ఓకే 38 చదువుతాం
జీవజల నదులు పారాలచుంది ఇది వాక్యంలో చెప్పుకుంది అందువల్లే నాన్ స్టాప్ గా భాషలు మాట్లాడడం అని కాదు దానికి అర్థము ఆత్మ నదులు ఓకే జీవజల నది అని కూడా కాదు నదులు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునది జీవజల నదులు స్తోత్రం ఇది మన జీవితములో జరగవలసి ఉంటుంది జీవజల నదులు పారాలచుంది స్తోత్రం పారే నదులుగా జీవజల నదులు మనలో నుండి మన కడుపులో నుండి మన లోపల నుండి పారాలచుంది పారకపోతే పారే నీళ్లు లేకపోతే నీళ్లు ఏమైందంటే అది ఒక చోట్ల అలాగే ఉండే ఏమైందంటే చాలా రోగములు రావడానికి అవకాశం ఉంటుంది కదా మనకు తెలుసు మొన్నటి వర్షంలో నీళ్ళు అక్కడే జమ అయ్యి అది పారకుడు అక్కడే ఉండేటట్ల అక్కడ చాలా క్రిములు లేకపోతే చాలా అంటే రోగముకు కారణమవుతుంది లేకపోతే అది చాలా తప్పువాసనయో పాకు రావడమో ఇలాంటివన్నీ మనకు తెలుసు కానీ పారే జలము పారే నదిగా మనం మారాల్సింది అలాగే ఆత్మీయ జీవితంలో మనం దాన్ని అనుభవించాల్సింది నీళ్ళు పారాలేని ఎక్కడి నుంచి పారాల్సింది మన లోపల నుంచి స్తోత్రం నదులు పారాలి దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఆరంభం మొదలకి ముగింపు వరకు పరిశుద్ధాత్మ నదులు పారుతున్నాయి కొంచెం ఇదే ప్రకారం మనలో నుండి కూడా పారాలి ఏదైనా తోటలో ఒక నదిని మనం చూస్తుంటున్నాము స్తోత్రం ఏదన్ తోటలో ఒక అంటే ఆ నదులు స్తోత్రం ఇదిగో అది నాలుగు శాఖలుగా విభజింపబడింది స్తోత్రం తోటను తడుపుచు ముందుకు సాగుతుంది తర్వాత మనము ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథంలో 22లో కూడా నదిని మనం చూస్తుంటున్నాం కీర్తనంలో చూస్తుంటున్నాము ఇక్కడ మనం చూస్తున్నాము తర్వాత యెహెజ్కేల్ గ్రంథంలో కూడా మనం చూస్తున్నాము నదులు పారుతున్నాయి ఇది ఏమైందంటే క్రైస్తవ దేవుని బిడ్డల్లో జరగబడుతున్న సంఘటన మనలో ఆత్మీయ అంటే మన లోపల నుండి పరిశుద్ధి ఆత్మ ప్రవహించాలి పరిశుద్ధి ఆత్మతో స్వభావం ప్రవహించాల్సింది అర్థం కాకపోతే ఇంక మనం ఎక్కడంటే ఆత్మ బలం ఏమనగా అని చెప్పి గలతీయులలో మనం చదువుతుంటున్నాము గలతీయ పత్రిక అయితే 5వ అధ్యాయంలో 22లో మనం చదువుతుంటున్నా ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ సంతోషం ఓకే ఇక్కడ అర్థమైంది కదా మనలో ఏమి పారాలుతుంది పరిశుద్ధి ఆత్మ నది అని చెప్పినప్పుడు స్తోత్రం దేన్ని మనము మార్కు సువార్త అక్కడ కూడా ఉన్నాయి కదా కొన్ని విషయాలు మార్కు సువార్త 7వ అధ్యాయము వెలుపలి నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రునిగా చేయగలుగునది ఏదీ లేదు గాని లోపలి నుండి బయలు వెళ్ళునవే మనుషుని అపవిత్రునిగా లోపల నుండి బయలు వెళ్ళునవే మనుషుని అపవిత్రపరుచుది ఇప్పుడు లోపల నుండి జీవజల నదులు పారాలి అని 7:38లో మనం చదివాము యోహాను సువార్తలో యోహాను సువార్త 7లో మనం ఏంటంటే లోపల నుండి నాయందు విశ్వసిని వారి కడుపులో నుండి జీవజల నదులు పారుతాయి అని చెబుతుంది యేసు ప్రభు వారు చెప్పిన మాట కాబట్టి దీనికి వివర్తనము వివరం అక్కర్లేదు దీనికి మరి ఇంకా వేరే ఒక వాక్యం కూడా అక్కర్లేదు దానికి ట్రాన్స్లేషన్ అక్కర్లేదు దానికి విడదీసి చెప్పక్కర్లేదు కరెక్ట్గా జీవజల నదులు పారుతాయని యేసు ప్రభు వారు తరచుగా చెప్పి పూర్తిగా చెప్పబడి ఉంటుంది ఇక్కడ మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఏమైందంటే వెలుపల నుండి లోపలికి పోయి మనుషుణ్ణి అపవిత్రునిగా చేయగలుగునది ఏదీ లేదు గాని లోపలి నుండి బయలు వెళ్ళునవే మనుషుణ్ణి ఓకే సమయం లాభించడానికి మనం ఎక్కడ ఉండేది 20 నుంచి చదువుతాం వినండి మార్కు సువార్త 7వ అధ్యాయం 20 నుంచి చదువుతుంటున్నారు మనుషుని లోపలి నుండి బయలు వెళ్ళునది మనుషుని లోపల ఇది కూడా అంటే ఇప్పుడు తెలుసుకోవాలి మనుషుని లోపల అనేక అనేక కార్యములు బయలుదేరుతుంది ఇప్పుడు యేసు ప్రభు చెబుతున్నారు నాయందు విశ్వసిన వారి కడుపులో నుండి జీవజల నదులు పారుతాయని ఇక్కడ అలాగే యేసు ప్రభు చెబుతున్నారు మనిషిని కడుపులో నుండి లోపలి నుండి బయలు వెళ్ళునది వెళ్ళునది మనిషిని అపవిత్రపరుచును అపవిత్రపరుచును ఒక చోట్ల చెప్పినప్పుడు మనిషిని పరిశుద్ధపరుస్తుంది ఇంకొక చోట్ల చెప్పినప్పుడు మనిషిని అపవిత్రపరుస్తుంది చూసాం కమ్మని చదువు
లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను దురాలోచనలు జారత్వములను జారత్వములను దొంగతనములను దొంగతనము నరహత్యలు నరహత్యలు వ్యభిచారములను వ్యభిచారములను లోభములను లోభము చెడుతనములను ఓకే చెడుతనము కృత్రిమమును కామ వికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును ఈ విధముగా దరిదాపు 12 13 స్వభావములు ఇదే ఏమైందంటే ఇది వేరే ఏదొక జనముకో జాతికో దేశముకో కాదు మన అందరికి సంబంధమైన స్వభావ అవలలో ఉన్నాయి ఇవి మనలో నుండి బయలుదేరిన ఎడల దానికి అర్థం ఏమనగా వారిలో యేసులే నాయందు విశ్వసిన వారిలో కడుపుల నుండి జీవజల నదులు పారుతాయి అయితే ఆల్రెడీ ఇది లోపల నుండి బయలుదేరుతున్న జీవజల నదులు అంటే ఆత్మ ఫలం మనం అక్కడ ఇక్కడ మనము చూస్తే ఈ విధంగా అపవిత్రపరిచే చాలా విషయాలు ఈ రెండు కలిసి ఎలాగే పారుతాయి ఒకే జనం నుంచి యాకోబు ఏమంటున్నారు ఒకే జనం నుంచి మధురమైన కృపైన నీళ్లు తర్వాత చేదున నీళ్లు ఊరున నాకు తెలియదు నేను కూడా అడుగుతున్నాను కృష్ణకు సమాధానం మీరు చెప్పండి చేతులతో అవకర్లేదు స్తోత్రం మన లోపల నుంచి ఇది ఇంకొకటి ఇప్పుడు మనము పూర్తిగా విన్నాను కదా యోహాను సువార్త 7వ అధ్యాయంలో చెప్పబడిన మాట అదేమంటే పరిశుద్ధ ఆత్మ గురించి భాషల గురించి కదా పరిశుద్ధ ఆత్మ స్వభావం గురించి అనగా ఆత్మ ఫలం గురించి ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ ఓకే మీకు అందరికి తెలుసు కదా మొదలుపెట్టినప్పుడు మీరు తొమ్మిది కూడా చెప్పేశారు మంచిది ఆత్మ ఫలం గురించి ఇది మనం నుంచి బయలుదేరాలి నేను చెప్పాను పరిశుద్ధ గ్రంథంలో మరి నదుల గురించి ఏదన్ తోటలో ఒక నదిని మనం చూడగలము ఏదన్ తోటలో చూసిన నది మరలా మనము కీర్తనములో దేవుని నది నీళ్లతో నింపబడి ఉండని కీర్తనములో మనం చూస్తుంటున్నాము కీర్తన ఇక్కడ 65 కీర్తన బిడ్డ 66లో సారీ 46 కీర్తనములో ఆది కాండములో ఉన్నటువంటి నది తర్వాత 46వ కీర్తనములు ఉంటుంది మరలా మనం ఆ నదిని ఎక్కడ చూస్తామంటే యెహెజ్కేలు గ్రంథంలో ఉంటుంది యెహెజ్కేలు 47 మనం అక్కడికి వస్తాం తర్వాత యెహెజ్కేలు 47లో అదే నదినే మనము ప్రకటన 22లో చూస్తుంటున్నాం ఓకే ఈ విధంగా 4 చోట్ల మనం ఆ నదిని గురించి చూస్తుంటున్నాము ఇప్పుడు ఇవన్నీ పరిశుద్ధాత్మ సాధనలు ఇప్పుడు మరి ముఖ్యంగా ఈ నది ప్రవహించేది యెహెజ్కేలు 47లో మనకి ఇంక కొంచెం మాటలు ధ్యానం చేసిన తర్వాత ముందుకు యెహెజ్కేలు 47లో దయచేసిరండి మీరు చదువుతుండగా మీరు శ్రద్ధగా వినవచ్చు వినండి యెహెజ్కేలు 47లో ఎస్ అక్కడ మనకు తెలుసు నది యొక్క కొలత గురించి నది యొక్క కొలత ఏమని ఎలాగే మొదటిగా మొదటి మీరు చెప్తే సరిపోతుంది చదవ అవసరం లేదు కదా చెప్తే సరిపోతుంది మొదటి కొలత ఎక్కడ వరకు వచ్చింది ఇక్కడ చెప్పలే చీలమండలం అంటే పాదం చీలమండలం వరకు పరిశుద్ధి ఆత్మక ప్రవర్తనలు క్రియలు కార్యములు ఒక్కొక్క వ్యక్తిలో మొదటిగా చీలమండలం వరకు చెప్తా పాదం వరకు తర్వాత మోకాలు వరకు పాదం నుంచి ఆ నీళ్లు పట్టము పైకి వచ్చింది మోకాలు వరకు అయింది కొందరు అంతవరకే ఉంటున్నారు ఆత్మీయ విషయంలో కానీ అది కాదు దేవుని మన స్తోత్రం మన ఆత్మీయ ఆ పరిస్థితి దాని లెవెల్ దాని యొక్క కొలత పై పైకి ఉండాలి ఇప్పుడు చూసారా నీ చీలమండల వరకు ఉండండి ఆ పాదం వరకు నీళ్ళు ఇప్పుడు ముందుకు సాగే కొలది మోకాలైంది మోకాలు వరకు సరిపడకుండా ఆ నీళ్లు ఇంకా మొలలోతు నడుము వరకు అయింది స్తోత్రం ఆత్మీయ అనుభవం ఈ కరోనా వైరస్లో మనము ఇంట్లో ఉన్నప్పుడు ఆరాధన లేదు కాటేజ్ మీటింగ్ లేదు ఫాస్టింగ్ ప్లాన్ లేదు ఇంక అది లేదు లేదు అని కాదు ఆత్మీయంగా ఎదుగుదల ముందు అనేక భక్తులు ఉంటున్నారు మన సంఘంలో ఉంటున్నారు నేను చాలా కానీ ముద్దు సోమరులు కూడా ఉంటున్నారు నిన్న శుక్రవారం చెప్పిన ప్రకారం 3 పూట భోజనం చేస్తే 5 పూటలు లెక్క లేకుండా తింటున్నారు పడుకుంటున్నారు సో దేవునితో దేవుని వాక్యముతో దేవుని ఆత్మ ఎటువంటి సంబంధం లేకుండా మీరు ఎక్కడికి వెళ్తారు పరలోకంకు స్తోత్రం ఆత్మీయ ఆహారం భుజించాలి నేను కానికి పెడుతున్నాను లేకపోతే నేను అరా అని చెప్పినదా కాదు స్తోత్రం వారిలో దేవుని వాక్య చెప్తూ వారు ఒకే భోజనము ఒకే ఆత్మీయ ఆహారం భుజించి
నిలిచిరి ఒకే మానవుని వారి నీళ్లు త్రాగిరి ఆయనలో వారిలో అనేకులు దేవునికి అనిష్టులు అయిపోయారు వారిని దేవుడు అరణ్యములో పడద్రోశారని కొరింథీయుల రాసిన పత్రికలో మనం చదువుతుంటున్నాము అయితే ఇప్పుడు నీలగొట్టము ఇప్పుడు చీలమండలంలో మొల మోకాలందని మోకాల్ని మొలలొస్తాయింది ఇంకా మనము నాలుగో కొలత చూస్తే ఆ దాటలేకపోతున్నాము ఈదవలసిన పరిస్థితి ఇది మన జీవితంలో జరగవలసింది ఈదవలసిన అనగా ఇప్పుడు ఇంతకు ముందు మరి చీలమండలంగా ఉండేటప్పుడు సిస్టమాటిక్గా మనం నడిచేది ఏ అభ్యంతరం లేదు అప్పుడప్పుడు అల్లేలే సోదరు చెప్పి చూసుకుంటే సరిపోతుంది కదా సోదరు ఇప్పుడు ఏమండే చీలమండలం పరిస్థితి కొంచెం పైకి వచ్చినప్పుడు మోకాలంలో వరకు అయింది ఇప్పుడు ఇంతకు ముందు ఎప్పుడో ఒకసారి ఎల్లెల్లో చెప్పడం మాత్రం కదా ఇప్పుడు అప్పుడప్పుడు కదులుతుంది ఆరాధనలో కొంచెం కదులుతుంది స్తోత్రం కొంచెం జారుగా హుషారుగా ఉద్యమంగా ఉంటుంది స్తోత్రం మళ్ళీ పైకి వచ్చింది మళ్ళీ పైకి వచ్చినప్పుడు ఏమైందంటే మొలలోతు మొలలోతని చెప్పినప్పుడు ఇంకెప్పుడు ఆరాధన ఇంకెప్పుడు ఆత్మీయ విషయంలో చాలా ఆతురత కలిగిన వ్యక్తి మారడం జరిగింది ఉత్సాహం ఆత్మీయ ఎదుగుదల ఉండాలి నేను కూడా ప్రార్థనకి చేయాలి నేను కూడా ప్రార్థన చేయాలి నేను కూడా ఉపవసించాలి అని కొందరిలో ఆత్మీయ ఆవేశం కలుగుతుంది స్తోత్రం అలాగే ముందుకు సాగు అవును దేవుని ప్రజల ఆత్మీయంలో ఎదుగుదల పొందాల్సింది ఆత్మీయంగా ఎదుగుదల పొందాల్సింది ఎదుగుదల లేకపోతే స్తోత్రం దేవుని ఆశీర్వాదం పొందలేము ఎదుగుదల లేకపోతే గలతి పత్రిక స్తోత్రం వారసుడు అన్నిటికీ కర్త అయి ఉండను స్తోత్రం అతడు బాలుడై ఉన్నంత వరకు అతనికి దాసునికి ఏ భేదం లేదన్న గలతి గలతి గలషియన్స్ గలతి పత్రిక 4:1లో మనం చదువుతు వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నాడు వారసుడే అన్నిటికీ అధికారి కానీ ఎదుగుదలదు ఆయన ఎదుగుదల లేదు అందులో మన ఆత్మీయంగా ఎదుగా ఇప్పుడేమైందంటే ఆ చీలమండలం ఉన్న ఒకప్పుడు అలాగే ఉండే ఆత్మీయ స్థితి ఇప్పుడేమైందంటే ఆ మోకాలలో కానీ కొందరు ఇప్పుడు కూడా మోకాల్లో ఉంటున్నారు మొక్క ప్రార్థన గురించి కాదు చెప్పేది మొక్కటి ప్రార్థన చేయడము 8 మంది పరిశుద్ధ గ్రంథాలు మోకరించి ప్రార్థన 8 మెంబర్స్ వారి జీవితంలో మాయ మరువులేని అద్భుతమైన కార్యములు ఆక్రియా స్తోత్రం దానిలో గొప్పవాడు ఏమిటి యేసుప్రభు వారు కూడా మోకరించి ప్రార్థన చేశారు యేసుప్రభు వారు మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఎంత అద్భుతం ఉందా అతను స్తోత్రం అతని ముందు వారు పడిపోయారని చదువుతుంటున్నాము మోకాల నుండి ప్రార్థన చేసేది అది చాలా రుచి అండి స్తోత్రం హల్లెలూయా స్తోత్రం ఓకే నేను చెప్పేది కనుక స్తోత్రం అలాగే మరి మోకాల్లో ఉంటున్నారు అదే మో అందరూ ఆ కొలత వరకే ఉంటున్నారు ఇప్పుడు కూడా కొందరు ఏమైందంటే స్తోత్రం ఆ ఉద్యమము ఆ ప్రార్థన అప్పుడు జ్ఞాపకం చేస్తున్నారు కీర్తనలు చెప్తున్నారు మా సిద్ధ మా వాద్యోపకరణలు అక్కడే వేలాడు కదమ్మా ఏమని చెప్తుందా గుర్తుందా చదువు చెప్తే సరిపోతేలే కదా దానిలో మేము మన గిట్టారు లేకపోతే ఓవర్టైమ్ లేకపోతే అని దాన్ని తగిలించి ఉంటుంది అప్పుడు మేము చేసి పాడిన పాటలన్నీ గుర్తే వస్తుంది కొందరికి గుర్తే ఉంటుంది అప్పుడు నేను కదలేను అప్పుడు నేను ఊగాను అప్పుడు నా కళ్ళలో చంపేచ్చింది అని స్తోత్రం అంతే ఉన్నారు ఇప్పుడు కూడా ఇగో వెనకాల వచ్చిన వారిని మోకాల నుండి మొనలోదని పైకి ఎప్పుడు వెళ్ళిపోయారు స్తోత్రం దేవుని ప్రజల తర్వాత అక్కడ ఏమైందంటే ఇప్పుడు ముగింపులో ఆ నీళ్ళ మట్టము ఏమైందంటే ఆ పెరి పైకి వచ్చి దాటలేకపోతున్నాడు అందువల్లనే ఈదవలు చేస్తుంది ఆ పరిస్థితి ఈ అంటే ఇప్పుడు ఏమైందంటే ఒక నిమిషం అది చాలా ఆలోచన చేయాల్సిన వేద భాగం ఎక్కడంటే ఎగస్కేల్ 47లో మనము కలిసి ధ్యానం చేస్తామంటే 2 మాటలు థ్యాంక్ యూ జీసస్ ఎనిమిదిలో మనం చదువుదాం అప్పుడు ఆయన నాతో ఇట్లా నేను ఈ నీళ్లు ఊబికి తూర్పుగా ఉన్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి నీళ్లు ఉబికి పోతుంది అనగా స్తోత్రం ఆ పెద్ద ప్రవాహముగా వెళ్తుంది నీటి ప్రవాహం అని మనం నాటి భాషలో చెబుతున్నాం చాలా మంచి శక్తిగా అది పయనించి కిందకి పారుతుంది చాలా వేగంగా చాలా శక్తివంతమై అనగా దేవుని ప్రజ పరిశుద్ధి ఆత్మ దేవుడు మనల్ని నెట్టుకొని పోవాల్సింది
మనము ఆత్మకి కంట్రోల్లో ఉండాల్సింది, ఆత్మ వశములో మనం ఉండాల్సింది. స్తోత్రం. పరిశుద్ధి ఆత్మ దేవుడు మనం నెట్టుకొని పోవడం అనే ఏదో ఎవరే అని కాదు, బలవంతం. స్తోత్రం. దేవుని ఆత్మ మనల్ని మమ్మల్ని పోనీయలేదు. స్తోత్రం. పో అపోస్తలు పౌలు తన భాషలు చెప్తున్నారుగా, యేసుకి ఆత్మ మమ్మల్ని ఆటంకపరచ పోనీయలేదు అని. దేవుని ఆత్మ ఆ స్థాయిలోకి మనం రావాలి. దేవుని ఆత్మ కేవలం శుక్రవారం మాత్రం మనము వాడుకో, ఆదివారం మాత్రము వాడుకోవడానికి కాదు, దేవుని ఆత్మకు ఆధీనంలో మనం ఉండాలి. దేవుని ఆత్మకు అంటే అండర్ కంట్రోల్లో మనం ఉండాల్సింది. స్తోత్రం. అలాగే మనం చదువుతుండగా ఆ కొట్టుకొని పోయే ప్రతి ఎక్కడైనా పడికి పరిశుద్ధి ఆత్మకు నియోగము, పరిశుద్ధి ఆత్మ దేవునికి ప్రయోగము, నియోగము, ప్రేరేపణ మనకు ఉండవలసింది. అయితే మనకు చాలాసార్లు మనం ధ్యానం చేసిన వాక్యం అయినప్పటికీ ఈ మాట మీరు వినండి. 8 నుంచి చదవండి. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి, తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి, అరబాలోనికి దిగి సముద్రములో పడును. సముద్రములో. చాలా సార్లు మనము వినిన మాట ఇదే. ఈ మందిరమునక గడప క్రింద నుంచి వచ్చిన నీరు అనగా పరిశుద్ధి ఆత్మిక నది, విశ్వాసమైన మన జీవితంలో ప్రవేశించిన ఆ పారుతున్న నది ఇప్పుడు ఏమైందంటే అరబాలోనికి దిగి సముద్రములో పడును. సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు, సముద్రపు నీరు మంచి నీళ్లు అగును. మంచి నీరు అయి మారుతుంది. స్వీట్ వాటర్. నేను వివరించక్కర్లేదు, మనకు స్థిర పరిచయంగా మనము చదివే వాక్యం ఇదే. ఇప్పుడు ఆ నది, నదీ జలము ప్రవహించిన ఆ నీరు సముద్రములోనికి పడి సముద్రపు నీరు మంచి నీరై మారుతుంది. సముద్రములో ఆ నీటి రుచిని మార్చేసి ఈ ఈ నది యొక్క లేకపోతే ఈ ఈ మంచి నీరుగా దాన్ని మార్చుతుంది. తర్వాత వడిగా పారు ఈ నది వచ్చు చోట్ల నెల జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్లగును గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. ఈ నది దేవుని ఇవన్నీ మనము తర్వాత ధ్యానించే ఏమంటే ఆ నది ద్వారా సమస్తము బ్రతుకును. చాలా క్షేమము, సుఖము, సంతోషం కలుగుతుంది. స్తోత్రం. ఇప్పుడు ఏమైందంటే సముద్రపు నీరు మంచి నీరు. దేవుని ప్రజ నా ఉద్దేశం ఏమనగా, నేను చెప్పిన ప్రస్తావన ఏమనగా, నా స్టేట్మెంట్ ఏమనగా, మీ కుటుంబంలో మీరు ఒక్కరే ఉన్నారు ప్రార్థన చేసే వ్యక్తి, మీ భర్త కానీ మీ భార్య కానీ దేవుని ఎరగకుండా లోకానుసారము ఉంటున్న వ్యక్తి, మీ కుమారుడు మీ కుమార్తె మారు మనసు లేని వ్యక్తి, మీరు ఒక్కరే ఆత్మీయ ఆశీర్వాదం కలిగిన వ్యక్తి, మీ ద్వారా మారు మనసు లేని మీ కుటుంబ సభ్యులు, మీ రక్త బంధువులు వారు మారాల్సింది. వారు మీతో పాటు ఆరాధనకి రాకపోతే కూడా వారు నీ ఆత్మీయం చాలా ప్రభావితం చేయవలసింది. మీ బస్తీలో బహుశా మీరు ఒక్క కుటుంబం అయినప్పటికీ మీలో నుంచి ఈ నది పారుచుండగా బస్తీ అందరూ దీవింపబడాల్సింది. అదే కదా చదివింది, ఆ నది సముద్రంలో పడును, అరాబాలు గమం అరాబాలో దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు, సముద్రపు నీరు మంచి నీళ్లు, మంచి నీరు అవుతుంది. బస్తీలను వారందరూ మారు మనసు లేని వారు, పాప స్వభావం ఉంటున్నవారు, వారు పాపముకు సంబంధం వారు, కానీ మీరు ఒక్కరే ఈ జీవజల నదిలకు ఆత్మను కలిగిన వారు. మీలో ఆ నది పారాలి. ఏమని పారాలి? మరి గిలతి పత్రిక గిలతిలో మనం 5వ అధ్యాయం ఆత్మ ఫలం ఏమనగా ఇది పారాలొచ్చింది. అది కాకుండా మరి మార్కు సువార్త 7వ అధ్యాయంలో చదివినట్టు ప్రకారం అది పారకూడదు. ఈ విధంగా మన ఆత్మీయ స్వభావంలో ఆత్మీయ అనుభవంలో మనలోంచి పారుచుండగా ఏం జరుగుతుందో సమీప వాసులందరూ ఇప్పుడు చూడండి, మన బస్తీలో అనేకలు ఉంటున్నారు. బస్తీ వాసులందరూ ఇరుగు పొరుగు వారందరూ బస్తీలో పాపములో ఉండిన వారందరూ అన్న రకరకాలు స్వభావం కలిగిన వారందరూ వారి జీవితంలో గొప్ప మార్పు. మీ ఆత్మీయ జీవితం ఇతరులనే ఏమైందంటే వారిని అంటే చాలా ప్రభావితం చేయాల్సింది. స్తోత్రం.
అర్థమైందా? మనం ఒక బస్సులో ఉన్నప్పుడు, ఒక ఇంట్లో ఉన్నప్పుడు మార్పు మనసు పొంది దైవ కృప సంపాదించిన యేసు ప్రభు విశ్వసించిన ఒక వ్యక్తి ఇతరులనే ప్రభావితం చేయాల్సింది. మనం ఇతరులకు మనము మోడల్గా జీవించాలి, రోల్ మోడల్గా ఉండాలి, మాదిరిగా ఉండాల్సింది. స్తోత్రం, ప్రభు చెప్తున్నారు స్తోత్రం, నా యొక్క నన్ను నా యొక్క జీవిత ఎవరి నా యొక్క విశ్వసించే వారి కడుపులో నుంచి జీవజల నదులు పారుతాయి. ఈ దినములలో మన ప్రాంతంలో దేవుని ప్రజలను మీరు ఏ కుటుంబంలో ఏ ఇంటిలో ఉంటున్నారో మీ బంధువర్గము స్తోత్రం, మీ పొరుగు వారు, మీ స్నేహితులు, మీ మిత్రులు, మార్మనసులేని మీ ప్రియులు, మీ బస్తీలో ఉన్నవారు వారందరూ దేవుని యొక్క భయము భక్తి కలిగిన వారై మంచి స్వభావంలోకి రావాలంటే దేవుడు స్తోత్రం మీ మనల్ని వాడుకోవాల్సింది. అదే మనము యెహెజ్కేలు గ్రంథంలో మనం చదివే దేవుని నదికి ఈ జీవజల నది కదా, జీవజల నది పారుతాయి నేను యెహెజ్కేలు చెప్పాను. ఇక్కడ మనం చదివేది కదా 9వ వచనం చదవండి, 47:9 ఏది? వడిగా పారు ఈ నది, వడిగా పారు, వడిగా పారు ఈ నది వచ్చ చోట్ల నెల్ల జలచరములన్నీ బ్రతుకును, బ్రతుకును జలచరములు అలాంటి ఆశీర్వాదములు బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చట వలన ఆ నీరు మంచి నీళ్లగును గనుక, ఈ నీరు అక్కడికి వచ్చట వలన ఆ నీరు మంచి నీళ్లగును, మంచి నీరు. ఈ నీరు అని చెప్పేది దైవ బిడ్డ అయిన యేసుప్రభుని విశ్వసించిన పరిశుద్ధి ఆత్మ అనుభవం కలిగిన మనము ఆ కుటుంబంలో ఆ బస్తీలో ఆ విషయంలో వచ్చట వలన ఆ నీరు అనగా వారు ఆ కుటుంబం ఆ బస్తీ ఆ వ్యక్తి స్తోత్రం ఆయన కూడా ఆమె కూడా మారు మనసు పొందడం. బహుశా ఇది ఎవరో కాదు, మన ఇంట్లో ఉన్నారు కదా మారు మనసు లేని వారు, మన ఫ్రెండ్స్లో ఉన్నారు కదా, మన సమాజంలో ఉన్నారు కదా, మన ఇరుగు పొరుగులో కదా, మనల్ని చూసుకొని వారు దైవ ఆశీర్వాదం. అయితే 40 ఇంకా కిందకి ఎదుగుతుండగా ఈ నది ఈ నీరు అక్కడికి, ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. తర్వాత మరియు దాని యొద్ద ఎన్గేది పట్టణము మొదలుకొని ఎనల్గాయము పట్టణము వరకును చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు. మహాసముద్రములో నున్నట్లు సకల జాతి చేపలను దాని యందు బహు విస్తారముగా నుండును. దీనికి మూల కారణం ఈ ఆశీర్వాదానికి కారణం ఏమనగా ఈ దేవుని మందిరపు గడప కింద నుంచి పారినది ఈ నది. దేవుని ప్రజలారా, దేశంలో ప్రభు మనకి ఇచ్చిన బాధ్యత ఏమనగా లోకముకు వెలుగై మన ప్రియులకు మనం ఉప్పై ఉండాల్సిన అదే ప్రకారము మనం ఉండాలి. అనేక ఆశీర్వాదములు మన ద్వారా రావాల్సింది. కాబట్టి ఈ దినములలో మనలో ఉన్నటువంటి ప్రతి మ్లేచ్ఛమైన ప్రతి బలహీనమైన స్వభావాలన్నీ మనం మానుకోవాలి, విడిచిపెట్టాల్సింది. రెండు విషయాలు ఉన్నాయి మనం ఇది చదివినటువంటి స్తోత్రం. మన లోపల నుంచి బయలుదేరాల్సింది, మన కడుపు నుంచి బయలుదేరాల్సింది. ఒకటి మార్కు శుభవార్త 7లో చెప్పింది. నేను నా ప్రసంగం క్లోజ్ ముగించక ముందు మరి ఒకసారి పరిణితం ఆ వాక్యం చదువుతున్నాను. మార్కు శుభవార్త 7వ అధ్యాయంలో వెలుపలి నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రునిగా చేయగలిగినది ఏది లేదు గాని లోపలి నుండి బయలు వెళ్ళునవే, లోపల నుండి బయలు వెళ్ళునదే మనుషుని అపవిత్రునిగా చేయునెను. మనుషుని లోపలి నుండి బయలు వెళ్ళునది మనుషుని అపవిత్రపరచును. లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపలి నుండి బయలువెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. అయితే మనిషిని అపవిత్రపరుస్తుంది ఈ చెడ్డవన్నీ లోపల నుంచి బయలు వెళ్ళి. బహుశా ఇక్కడ చెప్పబడిన అన్నీ లేకపోతే దీనిలో ఏదో ఒకటి మనలో ఉండిన ఎడల దేవుని ప్రజలరా, సో అది మనల్ని అపవిత్రపరుస్తుంది, ఇతరులను కూడా అపవిత్రపరుస్తుంది.
నడుస్తుంది స్తోత్రం ఒకవేళ దానిలో ఉన్నటువంటి స్వభావం అన్నీ మనలో లేకపోతే కూడా ఏమేమి ఉన్నది స్తోత్రం ఒక్కసారి కూడా చదివి పెట్టాం మళ్ళొకసారి మనలో ఉన్నదేదో దగ్గర పట్టుకున్నాం ఇక్కడ దురాలోచనలను జారత్వములను దురాలోచనలు దురాలోచనలు ఉండే ఉన్న పాటను మారు మనసు పొందుకో స్తోత్రం దురాలోచనలు స్తోత్రం అది దేవుడి చిన్న ఆలోచన కర్తని దేవుడి చేతి కాదు స్తోత్రం మీ మనసు లేకపోతే ఇతరులు మీ ఆశీర్వాదముకు వ్యతిరేకమైనటువంటి ఆలోచన మనలో అలాంటి ఆలోచనలు రాకూడదు దురాలోచనలు పట్టుకో 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 జారత్వములు జారత్వము వివాహం అయిన తర్వాత ఇతరులనే మోహించడము భార్యాభర్తలు భార్యాభర్త దాంపత్య జీవితంలో ఉన్నప్పుడు భర్త బ్రతికినప్పుడు ఇంకొక పురుషునే లేకపోతే భార్య బ్రతికినప్పుడు ఇంకొక స్త్రీనే మోహించిన ఎడల లేకపోతే వివాహముకు ముందున్నటువంటి అవివేక సంబంధము స్తోత్రము జారత్వము ప్రభువు చెప్పిన మాట ఏమనగా అలాగే మోహ చూపుతో ఒక వ్యక్తిని చూస్తేనే వ్యభిచారం చేసిందని దేవుని ప్రజలను పరలోకము వెళ్ళడానికి పరిశుద్ధాత్మ ముందే ఫస్టే పోవడానికి ఉంటున్నాం కానీ ఇది ఉండే ఎలాగే పోతుంది రోత స్వభావం మన హృదయం నుంచి తొలగించుకోవాలి మనం ప్రభు కొరక ఒప్పందం చేసిన వారమే స్తోత్రం అందువలనే జాగ్రత్త మనం ఉండకూడదు దురాలోచన ఉండకూడదు దొంగతనములను దొంగతనం చేసేవారిని ఎలా పిలవాల్సింది ఏమని పిలుస్తారు తెలియదు కదా స్తోత్రం దొంగ ఎందుకంటే ఆ ముద్దు పేరు మనం పిలుస్తలేము దొంగతనము ఏమేమి దొంగతనం చేస్తున్నాము అన్ని మొత్తం చెప్పేసింది అన్ని దొంగతనం చేస్తున్నాను స్తోత్రం అర్థం అచ్చా దేవుని ప్రజలను స్తోత్రం ఈ దినము దానికి అన్నిటికీ ఒక పర్యవసానం రావాల్సింది స్తోత్రం మనము చాలా దగ్గరికి వచ్చాము ఏసయ్య రాకడకి ఏసయ్య సమీప రాజ్యంలోనికి ప్రవేశించడుకో ఇంక దొంగతనం పెట్టుకొని ఇక్కడ ఉండిన తర్వాత స్తోత్రం ఏం లాభము ఇంత చప్పట్లు కొట్టారు ఇంత వర్షంలో నడిచిచ్చారు ఇంత కానికలు చేశారు స్తోత్రం దొంగతనం ఉండకూడదు ఏదో చిన్నదైనప్పుడు పెద్దదైనప్పుడు స్తోత్రం దొంగతనం మనలో ఉండకూడదు తర్వాత నరహత్యలను అది మనకైతే లేదు కావచ్చు బహుశా అని ఆ ఒక విషయంలో పాస్ తర్వాత వ్యభిచారములను నేను దానిలో ఏం చెప్పాల్సింది ముందుకు వెళ్తున్నాను లోపములను సో ఇవన్నీ మనకు మన గోడ పుట్టిన ప్రకారం ఉంటుంది లోపము అనేక ఓకే కమాన్ చెడుతనములను చెడుతనం లేని వారు ఎవరున్నారో దేవునికి స్తోత్రం చెప్పండి స్తోత్రం ఓకే చెడుతనము దేవుని ప్రజలరా ఇవి మనలో రాకూడదు ఈ దినం దీన్ని మనం పూర్తిగా పరిత్యజించాలి దుష్టత దౌష్టత్యము మనలో రాకూడదు మనము అంటే అపవాది ఎల్లప్పుడూ పాపం చేసింది పాపం చేయవాడు అపవాది చంపుంది స్తోత్రం అర్థం పాపం చేయవాడు అందులోనే చెడుతనము కృత్రిమమును కృత్రిమము కామ వికారము మత్సరమును మత్సరము దేవదూషణీయు అంటే వివరించి చెప్పవలసింది కానీ ఇంకా స్తోత్రం పరిశుద్ధ ఆరాధన ఉంది కదా మత్సరము దేవదూషణీయు దేవదూషణ అహంభావమును అవివేకమును వచ్చును ఈ లాస్ట్ చెప్పేదాం కదా దానికి ముందు అది ఇక్కడ చాలా ముదిరిపోయింది ఏంటిది అహంభావము అహంభావము గర్వము అహంభావము లేకపోతే దాని యొక్క మరి బాబాబాబు అహంకారము అహంకారము ఇది మనలో లోపల నుంచి రాకూడదు అన్నిటినే మనం ఏమైతే నరికివేయాల్సి ఉంది మనలోంచి రావాల్సి జీవజల నదులు పారాలి దానికి పారేదండిది నాది నేను స్తోత్రం మనలో ఆ తలంపు కూడా రాకూడదు స్తోత్రం మనం జీవజలం పారాల్సింది సముద్రపు నీరు మంచినీరే మారాలి ఆ కుటుంబం మారు మనసు పొందాలి ఆ వ్యక్తి మారు మనసు పొందాలి ఆ వ్యక్తి మనకు మనం వారిని ఏమిటంటే స్తోత్రం ప్రభావితం చేయాలి మన ప్రార్థన మన భక్తి మన విశ్వాసం మన సమర్పణం మన తీర్మానం మన పరిశుద్ధత మన నిర్ణయము ప్రభావితం చేయాలి ఇన్ఫ్లుయెన్స్గా మనం బ్రతకాల్సింది
ఆయనను విశ్వసించిన వారి కడుపులోకి జీవజల నదులు పారుతాయి. స్తోత్రం. ఇది దీన్ని ఆపేస్తా, ఈ ట్యాప్ మనం క్లోజ్ చేద్దాం, తర్వాత ఇంకా కొత్త ట్యాప్ అది ఓపెన్ చేద్దాం. స్తోత్రం. ఇప్పుడు ఏమైందంటే ఈ అపవిత్ర అమ్మా మనం ముఖ్యంతో ఆ వాక్యం 23 చదవాలి బట ఈ చెడ్డవన్నీ ఈ చెడ్డ ట్యాప్. స్తోత్రం. ఈ చెడ్డ ఏమన్నా ట్యాప్ ఏమన్నా కులాయి కులాయినా స్తోత్రం. అది మనము మూసి డమ్మి చేసేస్తాం. స్తోత్రం. తర్వాత ఏమైంది కొత్తది ఓపెన్ చేద్దాం. స్తోత్రం. జీవజల నదులు ప్రవహించాల్చింది. స్తోత్రం. అవును, పరిశుద్ధత మనలో ఉంటుంది. జీవ నదులు జల నదులు అని చెప్పినప్పుడు ఏమైందంటే నేను దానికి తీసుకొచ్చిన ఆత్మ బలం ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము. నేను ఈ మాటలు ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశ నిగ్రహం. స్తోత్రం. చెప్పేశారు ఏం లేదు. 9 ఫలములు దీన్నే జీవజల నదులుగా మనం పోల్చు. స్తోత్రం. అంటే మురికి నీళ్ళు ఇంతకుముందు ఏమంటే అది చెడ్డ నీళ్ళు. ఏది మార్క్ సువార్త 7 మనం చదివాము. కానీ మంచి నీరు జీవజల నదులు ఎక్కడ ఉంటుంది? గలతి 5:22 ఎన్ని 9 అక్కడ ఆత్మ ఫలం అని చెబుతుంది. యెషయా నదులు అని అయితే మనము దీన్ని ఆత్మ నదులుగా వ్యాఖ్యానించి నేర్చుకొని వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ఇది ఉన్న పారాలే ఎక్కడ ఏమేమి పారాలవుతుంది? సో నా కడుపులో నుంచి నా ఇంత విశ్వసనీయాన్ని కడుపులో నుంచి జీవజల నదులు పారాలే. స్తోత్రం. ఏం పారాలుతుంది? 5:22 ప్రకారం మొదటి ఏం పారాలే? ప్రేమ సంతోషం ప్రేమ. స్తోత్రం. మనకేమైంది దానికి మనము పారాలుచిన ప్రేమ హద్దు కట్టి దానికి మా అంటే గోడ కట్టి దానికి తాళం వేసింది, దానికి అవతల పోయేది లేదు మనము. స్తోత్రం. అంతవరకు మన ప్రేమ లిమిట్లో ఉంటున్నాము. స్తోత్రం. ఎక్కువ ప్రేమించకూడదు. స్తోత్రం. అలాంటి చెడ్డ ప్రేమ గురించి కాదు, పనికిరాని ప్రేమ మనకు చాలా ఉన్నాయి. కానీ స్తోత్రం, దేవుడి ప్రజలకు ఈ మధ్యలో మనం నేర్చుకున్నాం కదా, అలాగే మనం ప్రేమించాలి. నిన్ను వలేని పొరుగు అని ప్రేమించాలి. ఏసయ్య ప్రేమ. స్తోత్రం. ఏసయ్యకి ప్రేమ మనం ఉండాలి. అందువల్లే స్తోత్రం మనం ఆ ప్రేమది ఏంటంటే ఆ గడప దాటిపోవాలి. ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతము దయాలుత్వము చెప్పడం మంచి ఉంది. ఇవన్నీ ఏం కావాల్సింది? పారాలే. దయాలుత్వం ఏం కావాలి? పారాలే. దయాలుత్వం అంటే కదా దయాలుత్వము పారాలే. మంచి అక్కడ ఉంది కదా మంచితనము పారాలే. అది మన మన ఏమిటంటే అది మన కాంపౌండ్లే ఉంటుంది, మన క్యాంపస్లే ఉంటుంది మంచితనము దయాలుత్వము. అటు పారేది లేదు. ఇది మా కాంపౌండ్ మనం అంటే మనము ప్రే చేయాలి. అది పారాలచన ప్రజల్లోనికి. స్తోత్రం. ఈ దినములలో చాలా కనికరం కలిగిన వారే, దయాలుత్వం కలిగిన వారి, మంచితనం కలిగిన వారి మనము స్తోత్రం ఉండాలి. మనము అంటే ఒక అంటే స్వార్థ మనలో ఉండకూడదు. ఒక నిధులు చెప్పాలంటే స్వార్థ మనోభావం మనలో ఉండకూడదు. స్తోత్రం. ఈ విధంగా స్తోత్రం ప్రభు వారు కోరుతున్నారు. ఆయన ఇప్పుడు ఒకవేళ యేసు ప్రభువారు ఆ సమరస్తునితో మాట్లాడినప్పుడు ఆమె ఒప్పుకున్నది. ఆఖరి ఏమైందంటే నీ యొక్క యూదుడు నేను ఒక సమరస్తుని, తర్వాత ఏమైందంటే నీ యొక్క ప్రవక్త అని చెప్తున్నాను, తర్వాత నీవు మసీగారు చెప్తున్నారు. ఓకే, ఆమె మొత్తానికి చెప్పాలంటే ఏమైందంటే ఆమె మానవులు సంబంధ రక్షింపబడింది. అందరితో సమాధానం పని నీళ్ళు చేసుకుని పోతే అయిపోయింది కదా. అది కాదు, ఆమె ఆ కడవ ఆ పాత్ర అక్కడ వదిలేసిన తర్వాత పట్టణంలోనికి ఊరిలోనికి వెళ్ళి ఊర్లో వారందరే నేను చేసిన ఉంది నాతో చెప్పిన వారిని వచ్చి చూడండి చెప్పి అందరూ యేసయ్య దగ్గరికి తీసుకొచ్చారు. వారందరూ యేసు ప్రభు వారిని విశ్వసించడానికి ఎక్కువమైన దగ్గరికి వచ్చారు. నేను చెప్పేది ఏమనగా నా యందు విశ్వసించిన కడుపులో నుంచి జీవజల నదులు పారుతాయి. ఇది యేసు చెప్పిన మాట, ఇది మర్మం కాదు, ఇది ఓపెన్గా చెప్పేది. స్తోత్రం. నా యందు విశ్వసించిన వారి కడుపులో నుంచి జీవజల నదులు పారుతాయి. కాబట్టి దేవుని ప్రేమల వల్ల పరిశుద్ధ యాత్మ యొక్క ఆ గొప్ప వాతావరణము స్తోత్రం మన నుండి ప్రవహించాల్సింది.
మనల్ని ప్రభవించాలి. ఇది ఆపివేస్తాం. మార్కు సువార్త 7వ అధ్యాయంలోనే కార్యక్రమంలో ఆపివేసి గలతి పత్రిక 5:22 మనము ఓపెన్ చేసాం. అలాగే మనం ముందుకు సాగుతుగా తప్పనిసరిగా స్తోత్ర పరలోకం సంతోషం మాత్రమే వారి నిత్య జీవం పొందుతారు, వారి పరలోక రాజ్యంలో వారు ప్రవేశిస్తారు. స్తోత్రం నా యొక్క విశేషణ వారిని కడుపులోని చదువుదాం స్తోత్రం. ఎవడైనా దప్పిగుని నేడల నా యొక్కకి వచ్చి దప్పి తీర్చుకోనవలెను. నా యందు విశ్వసించు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్రుగా చెప్పారు. స్తోత్రం. పరిశుద్ధి ఆత్మ సహాయంతో ఈ దినములలో ఈ కరోనా వైరస్లో అనేకులు భీతి కలిగి ఉంటున్నారు, అనేకులు నిరాశ కలిగి ఉంటున్నారు. దేవుని ప్రజలారా స్తోత్రం, ఈ జీవ జల నదులు స్తోత్రం వారిలోనికి ప్రవహించే ప్రకారము మనము స్తోత్రము సమర్పణంగా ముందుకు సాగుతాం. మన హృదయం నుంచి లేదా మన కడుపులో మన నోటి నుంచి వచ్చిన మాటలు ఇతరులను నొప్పించే ప్రకారం ఉందా, ఇతరులకు ఓదార్పు కలిగి చేసే ప్రకారం ఉందా మనం ఆలోచిస్తాం. దేవుని సన్నిధానం మనం సమర్పిస్తాం. దేవుని వాక్యం చెప్పుకుంటుంది, నా యందు విశ్వసించు వారి కడుపులో నుంచి జీవ జల నదులు పారుతాయని స్తోత్రం. అలాగే అయితే దేవుని ప్రేమను వారా ఆలోచించి ఈ వాక్యము ఇదివరకు మన జీవితంలో నెరవేరలేకపోతే ఈ దినం వదులుకొని ఆ ఒక సమర్పణంలోనికి మనము ముందుకు సాగుదాం. తప్పనిసరిగా మన మాటలు ఇతరులను ఓదార్చేది ఆ స్తోత్ర జీవజల సముద్రపు నీరునే మంచినీరుగా మార్చే ప్రకారం ఆ కుటుంబముకు ఆ వ్యక్తికి మన మాట మనం వారిని దర్శించుండగా మనతో పాటు వారు సహవాసం చేయించుండగా వారిని దీవింపబడిలాగిన మన జీవితము వారిని స్తోత్రం చాలా రూపాంతరంలో నడిపించే ప్రకారం సమర్పణపరంగా మనం ముందుకు సాగదాం. ఒకసారి కూడా దేవుని సన్న మన బలహీన ఒప్పుకున్నాం. ఒకవేళ మన నోటి నుంచి వచ్చిన మాటలు, ఒకవేళ మన హృదయం నుంచి వచ్చిన ఆలోచనలు దేవునికి దేవుని వాక్యముకు విరుద్ధంగా అయితే ఇతను ఏసయాకు సమీపమై మనం నిలుదాం. మన జీవితం పరిశుద్ధపరుస్తాం, పరిశుద్ధులుగా జీవిస్తాం. స్తోత్రం. మాటల ద్వారా క్రియల ద్వారా మన పరిశుద్ధతను మనం వెల్లడిపరుస్తాం. ఇతరులకు మనము చాలా ప్రభావితమైన రీతిలో మనల్ని చూసి ఇతరులు దేవునిలోనికి వచ్చే ప్రకారము మన జీవితము వారికి ప్రభావితం. మన కుటుంబంలో మనం ఎలా ఉంటున్నాము, జీవజల నదులు పారుతున్నాయి, దాని రెండు దిక్కులు కూడా అనేక మన ఆశీర్వాదాలను వాక్యం మనం చదివాం కదా, ఆ దీవెనలు వస్తున్నాయి. స్తోత్రం. దేవుని కూడా నీవు ఇతరులకు ఆనందకరమై ఆశీర్వాదకరమై ఉండాల్సింది. మన జీవితము ఇతరులను ప్రభావితం చేయే ప్రకారం మాదిరిగా సమర్పిస్తాం. యేసు ప్రభుకు అనుకూలమై మనం జీవిస్తాం. నా యందు విశ్వసించిన వారి కడుపులో నుంచి జీవజల నదులు పారుతాయి. నీ దేవుని దగ్గరికి రండి. ధారాళమైన జీవజలము మనం త్రాగాల్సింది. జీవ జలము అనగా పరిశుద్ధాత్మ సహాయం మనం పొందుదాం. యేసు ప్రభు సమీపములవరికి మనం పొందుదాం. రండి, తలలు ఉంచుదాం. దేవునికి అనుకూలమై మనం ఉందాం. స్తోత్రం. సమర్పణంగా మనం ప్రార్థన కలిగిస్తున్నాం. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం. దైవ వర్తమాన నిమిత్తమై మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం. స్తోత్రం. బ్రదర్ అవినాష్ ఉన్నాడు, ముందుకు వచ్చి ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాడు. దేవుని వర్తమానం చేత మనము దీపింప పడవలసింది ఈ వారంలో. స్తోత్రం. మరి మన జీవితంలో మన మాటలో ఇతరులనే మరి గాయపరిచే ప్రకారం కాకుండా ఇతరులనే ఉత్తేజనపరిచే ప్రకారం. స్తోత్రం. మనము మన బస్సుకి మన విలేజ్ మన గ్రామము మనం ఉండిన ప్రాంతముకు ఆశీర్వాదం మర్చిపోకుండా ఆ దేవుని యొక్క మంది దేవుని యొక్క సింహాసనం కిందనిది లేకుంటే ఆ గడప ఆలయం గడప క్రిందనిది పార్న నది అది ఆ నది సముద్రంలో పడి సముద్రపు నీరుని మంచి నీరై మార్చే ప్రకారం మీరు ఒక్కరు మీ కుటుంబముకు ఆశీర్వాదమై మీ కుటుంబ సభ్యులకు ఆశీర్వాదమై మీ బంధువర్గముకు ఆశీర్వాదమై అనేకలు ప్రభావితం చేయదే ఆత్మీయ స్వభావం కలిగిన విద్య మారాలి. వ్యర్థమైనది ఏమి మన నోటి నుంచి రాకూడదు. స్తోత్రం. మన హృదయం నుంచి రాకూడదు. అలాంటి చింత తలపులు రాకూడదు. స్తోత్రం. దానికి బదులుగా ఆత్మ ఫలం మనకు రని. స్తోత్రం. అంటే అలాగే పుష్పించే ఆత్మ ఫలములు ఫలించే వ్యక్తులుగా మనం మారుదాం. తప్పనిసరిగా ఈ దినములలో ఇంకా ముందుట మనము సాధారణ ఒక వ్యక్తి అయినప్పటికీ ప్రభావితం కలిగిన స్తోత్రం చాలా ప్రభావితం కలిగినటువంటి స్తోత్రం జీవితం చేసినాం. మనల్ని చూసి అనేకలు దేవుళ్ళకి వచ్చే ప్రకారం దేవుని కార్యం చేయాలి. మీరు ఒక కుటుంబముకు మీరు మీ కుటుంబముకు ఆశీర్వాదమే మారాలి. మీరు మీ రక్త బంధువులకు ఆశీర్వాదమే మారాలి. మీరు మీ బస్తీకి ఆశీర్వాదమే మారాలి. మీరు మీ ప్రియులకు మీ స్నేహితులకు ఒక ఆశీర్వాదమే మారాలి. ఆ స్థాయిలోనికి దేవుడు నడిపిస్తారు. తప్పనిసరిగా ఈ దేవుని దగ్గరే ఉండినట్లు అది జరుగుతాయి. దేవుడు వారంలో
ఆ సమర్పణ కలిగి ఉండాలి. నీవు నీ కుటుంబముకు, నీ కుటుంబ సభ్యులకు, నీ రక్త బంధువులకు, నీ ప్రియులకు, స్నేహితులకు ఒక ఆశీర్వాదకరమై ఉండాలని, ఒక ప్రభావితమైనటువంటి, ఒక ఇన్ఫ్లుయెన్స్ కలిగిన ఒక జీవితం చేయడానికి సమర్పణ కోరుకుందాం. ప్రియ కుమారుడు ప్రార్థన నడిపిస్తాను.